మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేట గ్రామాలలో నిర్వహిస్తున్న భూముల సర్వేను జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు. హకీంపేట శివారులోని 97 సర్వే నెంబర్లో నేడు అధికారులు సర్వే నిర్వహించగా జిల్లా కలెక్టర్ సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు బాధితులతో పాటు గ్రామ సర్పంచ్తో కలిసి సర్వే వివరాలను జిల్లా కలెక్టర్ హరీష్ అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఆరోపణలు వచ్చిన జమున హ్యాచరీస్ కంపెనీ భూముల సర్వే దాదాపు పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. शुक्रवार रोज और शनिवार रोज मन नमस्कार कंप्लेंट जरूरी डाउटफुल सो अभी अभी चुटपल సర్వే గారు దాంతో పాటు గ్రామంలో ఉన్న మరికొందరు అసైనీస్ ముందుకొచ్చి ఒక రెండు రోజుల క్రితం ఈ సర్వే నెంబర్ సేవ్ అయితే కోర్ట్ కేసులు ఉన్నవే కాకుండా మావి కూడా కొంత ఈ కాంటూర్స్ ఇవన్నీ చేంజ్ కావడం రోడ్స్ ఇవన్నీ రావడం వల్ల మావి కూడా కొద్దిగా కరెక్ట్ గా పొజిషన్ మాకు తెలియట్లేదని వాళ్ళు ఆఫ్ కోర్స్ ఈ ల్యాండ్ కి సంబంధం లేకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ అచ్చంపేట హకీంపేటలో ఉన్న వాళ్ళు అసైనీస్ అడగడం జరిగింది. వాటి మీద కూడా ఈ రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో సర్వే ఈ రోజుకి ఏదైతే కంప్లీట్ అయిందో 97 సర్వే నెంబర్ 81-82-130 సర్వే నెంబర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారితో రిపోర్ట్ తీసుకుని 2-3 డేస్ లో సర్వే మొత్తం కంప్లీట్ అయిందని సాటిస్ఫాక్షన్ వస్తే కానీ ఆర్డీఓ గారు అండ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు దాన్ని బేస్ చేసుకుని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో అన్ని ఏమైతే రేపు కూడా ఉంటుంది డీటెయిల్స్. ఈ రోజు అయితే ఎవరు ఇచ్చారో ఇంకా మిగిలిపోయినారు, రేపు కూడా వచ్చి కొద్ది డీటెయిల్స్. మీరు ఇంకా కొందరు ఇచ్చినారు కదా కంప్లైంట్, మాది మాది కూడా తెలియట్లేదు సార్ ఎంత రోడ్లు ఏమని. అది ఎల్లుండి నుంచి అన్న అది అదంతా ఇప్పుడు అంతా తహసీల్దార్ ఏదైతే ఉందో తహసీల్దార్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అదంతా ఇదంతా అయినా అన్ని చెక్ చేస్తారు కాంప్రహెన్సివ్ గా. మూడు రోజుల క్రితం మీకు అందరికి తెలుసుకుందరు రైతులు చుట్టుపక్కల అసైనీస్ కూడా వచ్చి మళ్ళీ ఒక వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రోడ్లు లేకపోతే ఏదైతే ఇక్కడ స్ట్రక్చర్స్ ఇవన్నీ రావడం జరిగిందో దానివల్ల మాకు కూడా కరెక్ట్ గా కబ్జా తెలియకుండా పోయింది. గత 4-5 సంవత్సరాలుగా మాకు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాము. మావి కూడా సర్వే చేయండి అని మన అప్లికేషన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మళ్ళీ నిన్న ఫ్రెష్గా నోటీసులు ఇచ్చారు. సో అదే సర్వే కూడా 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో వాట్ ఎవర్ టైం ఏదే టైంలో తీసుకుందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకు మొత్తం క్లారిటీ వస్తుంది గ్రామాల్లో అసైన్మెంట్ భూమి ఎంత, సీలింగ్ భూమి ఎంత, ఎంత కబ్జా గురైంది, ఎంత అసైన్మెంట్స్ అసైనీస్ కబ్జాలో ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు అన్యాక్రాంతమైంది అనేది కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఈ అచ్చంపేట హకీంపేట గ్రామాల్లో సర్వే నెంబర్స్ అన్నీ 1x1 డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే చేస్తున్నట్లు మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు 97 సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది సబ్ డివిజన్ వర్క్ చేయడం జరిగింది డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే గారు. దాంతోపాటు గ్రామంలో ఉన్న మరికొందరు అసైనీస్ ముందుకొచ్చి ఒక 2 రోజుల క్రితము ఈ సర్వే నెంబర్ సేవ్ అయితే కోర్టు కేసులు ఉన్నవే కాకుండా మావి కూడా కొంత ఈ కాంటూర్స్ ఇవన్నీ చేంజ్ కావడం రోడ్స్ ఇవన్నీ రావడం వల్ల మావి కూడా కొద్దిగా కరెక్ట్గా పొజిషన్ మాకు తెలియట్లేదని వాళ్ళు ఆఫ్ కోర్స్ ఈ ల్యాండ్కి సంబంధం లేకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ అచ్చంపేట హకీంపేటలో ఉన్న వాళ్ళు అసైనీస్ అడగడం జరిగింది. వాటి మీద కూడా ఈరోజు నోటీస్ చేయడం జరిగింది. సో సర్వే ఈ రోజుకి ఏదైతే కంప్లీట్ అయిందో 97 సర్వే నెంబర్ 81-82-130 సర్వే నెంబర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారితో రిపోర్ట్ తీసుకుని 2-3 డేస్లో సర్వే మొత్తం కంప్లీట్ అయిందని సాటిస్ఫాక్షన్ వస్తే కానీ ఆర్డీఓ గారు అండ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు దాన్ని బేస్ చేసుకుని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేడం
నిన్న యాక్చువల్ గా మొన్న 3 రోజుల క్రితం మీకు అందరికి తెలుసుకుందరు రైతులు చుట్టుపక్కల అసైనిస్ కూడా వచ్చి మళ్ళీ ఒక వాళ్ళ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ రోడ్లు లేకపోతే ఏదైతే ఇక్కడ స్ట్రక్చర్స్ ఇవన్నీ రావడం జరిగిందో దానివల్ల మాకు కూడా కరెక్ట్ గా కబ్జా తెలియకుండా పోయింది గత 4-5 సంవత్సరాలుగా మాకు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాము మాకు కూడా సర్వే చేయండి అని మొన్న అప్లికేషన్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మళ్ళీ నిన్న ఫ్రెష్ గా నోటీసులు ఇచ్చారు సో ఆ సర్వే కూడా 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో వాట్ ఎవర్ టైం ఏదే టైం లో తీసుకుందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో దట్ మనకు మొత్తం క్లారిటీ వస్తుంది ఈ గ్రామాల్లో అసైన్మెంట్ భూమి ఎంత సీలింగ్ భూమి ఎంత ఎంత కబ్జా గురైంది ఎంత అసైన్మెంట్స్ అసైనిస్ కబ్జాలో ఉన్నారు వాళ్ళకి ఎంత వరకు అన్యాక్రాంతమైంది అనేది కంప్లీట్ పిక్చర్ వస్తుంది అంటే ఇంతవరకు మనం కేవలం ఆ కోర్టు దాంట్లో ఉన్నది దీని జమ్నా ఆఫీస్ కింద ఏదైతే కంప్లైంట్ ఉందో అది చేశాం అంతేకాకుండా చుట్టుపక్కల కొందరు రైతులు మొన్న 3 రోజుల క్రితం మనం శుక్రవారం రోజు ఆరు శనివారం రోజు మనకు నమస్కారం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాది కూడా కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది ఎంతెంత ఎన్క్రోచ్మెంట్ అని సో అది కూడా అన్ని చేస్తాం చుట్టుపక్కల కూడా చేస్తాం అదే మొత్తం సర్వే చేస్తే మనం బయటపడుతుంది 3-4 రోజులు మాక్సిమం అయిపోతుంది అది మామూలుగా కూడా అన్నారండి వాసన వచ్చింది సార్ ఇంతవరకు అని ఎన్ని పొల్యూషన్ బోర్డు వాళ్ళకి ఇచ్చాం కూడా వాళ్ళు వాళ్ళు అనాలిసిస్ చేసినాకనే దాని మీద చెక్ చేసి మీరు మొన్న అడిగారు కదా ఊర్లో అందరూ అదంతా ఏదో పొల్యూషన్ గాని ఇప్పుడు ఊళ్ళో ఎలక్ట్రిక్ ఊళ్ళో ఇప్పుడు చిన్నపిల్లల పరిస్థితి చాలా అదే అందుకని మనకు పొల్యూషన్ వాళ్ళు తీసుకెళ్ళారు పొల్యూషన్ బోర్డు వాళ్ళు వస్తారు వాళ్ళు శాంపులింగ్ ఒక 2-3 రోజులు అన్న మొన్న శనివారం తీసుకెళ్ళినట్టున్నారు ఆదివారం శనివారం తీసుకున్నాం 2-3 రోజులు ఆగితే మనకు కరెక్ట్ గా ఏంటి అనాల్సింది గతంలో నాకైతే ఫస్ట్ టైం మొన్ననే అంటే మొన్న ఈవినింగ్ మన విలేజర్స్ అడిగారు సార్ మీరు మార్నింగ్ వస్తున్నారు మీకు తెలియట్లేదు ఈవినింగ్ వస్తే కదా మీకు స్మెల్ క్లియర్ గా తెలుస్తుంది అసలు మేము ఆ సైడ్ ఎలా లేకున్నాం అని మొన్న నాకు గురువారం రోజు ఇచ్చారు అంతకు ముందు నాకు ఎప్పుడు ఇవ్వలేదు పిటిషన్ ఇప్పుడు పొల్యూషన్ బోర్డు వాళ్ళను వచ్చారు మొన్న మన రిక్వెస్ట్ చేశాం వాళ్ళని వాళ్ళు వచ్చి ఈ క్యాడర్ లో వాళ్ళు వచ్చి శాంపుల్స్ తీసుకెళ్లారు ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ 10 టిన్స్ పైన శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం అది అనాలిసిస్ వచ్చిన తర్వాత గతంలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేసేసారు కానీ వారు ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఈ సర్వే ఉన్నప్పుడు మాత్రం ఈ విషయం పైన జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు సార్ అంటే ఈ ఇష్యూ కాదు దానికి సంబంధం లేదు మొన్న నేనే పర్సనల్ గా సార్ ఇక్కడ నేను వచ్చాను నాకు అంతా ఆల్మోస్ట్ ఒక 20 మంది సర్పంచ్ గారు ప్లస్ ఒక 20 మంది కంప్లైంట్ ఇచ్చారు సార్ అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోజు రోజుకు చాలా ఇబ్బందిగా మారుతుందని చెప్పి అందుకని వాళ్ళకు టీసీబీ వాళ్ళకు రిక్వెస్ట్ చేశాం మనం ఇచ్చి లెటర్ ఇచ్చారంతా సో దానివల్ల వచ్చి చూసారు పాతది ఏమైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అసలు పెండింగ్ ఉందా అన్నది కూడా అడుగుతాం విలాసం ఒకసారి ధర్నా కూడా చేసినా సార్ ఇందులో ఎప్పుడు మన పాత కలెక్టర్ మన ఈసారి అది కూడా మేము వెరిఫై చేస్తాం నేనే ఇప్పుడు శాంపుల్ తీసుకెళ్ళినారు కదా ఏమన్నా కానీ పొల్యూషన్ మీద పీసీబీ వాళ్ళు ప్రిలిమినరీ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తాం మనం ఏం కరెక్ట్ గా చేయగలం దారి మూసేస్తారు కదా రైతులకు ఇబ్బంది అయింది ఏమండి దారి మూసేస్తారు అదే ఇది మనం అందుకని ఒకటి ఒరిజినల్ అసైనీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ మెయిన్ కంప్లైంట్ మనకు లాస్ట్ మే లో ఇవ్వడం జరిగింది ఏప్రిల్ లో ఇవ్వడం జరిగింది అదొకటి దాంట్లోనే వాళ్ళు రాశారు కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు మీకు 81-82 లో మాకు రోడ్ వేసి మమ్మల్ని రానివ్వట్లేదని ఒక కంప్లైంట్ ఉంది ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఏదో ల్యాండ్ ఉంది మాకు సో ఇదంతా డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే చేసి కరెక్ట్ గా ఇచ్చిన తర్వాత మనం కరెక్ట్ గా రాగలము ఇంకెంతా మాక్సిమం లాస్ట్ మీరు చూస్తున్నారు 10 రోజుల నుంచి డీటెయిల్ సర్వే చేస్తున్నారు మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఇంకా 3-3 రోజులు మనకు కరెక్ట్ గా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే నిజంగా అసైనిస్ కి భూమి కోల్పోయినారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మనం యాజ్ పర్ రూల్స్ ఏదో చూసి యాజ్ పర్ రూల్స్ ఏదైతే ఉందో చేయాల్సింది చేస్తాం మీరు అన్నట్లు ఎవరికైనా దారి అడ్డుకుంటే దాని మీద కూడా ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం లింగాడిపల్లి కూడా లింగాడిపల్లిలో వెంచల్ రో ల్యాండ్ వేయటం వల్ల ఎక్స్ప్రెస్ వేసుకుని వెంచర్ వాళ్ళు తీసుకుంటారు ల్యాండ్ ఎక్స్ప్రెస్ మీ నాన్ననా సేమ్ తాత ఉన్నారా ఉన్నారా ఎంతమంది పిల్లలు ఎంత ఇచ్చినారు ఆయన అసైన్మెంట్ భూమి ఎంత ఇచ్చినారు పేరు ఇంకా నెక్స్ట్ ఎవరు మీరా మీకే ఇస్తున్నారు అసైన్మెంట్ మీ నాయనకు వచ్చిందా పర్లేదు మీరు ఎంత ఇచ్చినారు మీ నాన్నకి ఎకరం ఇచ్చిస్తారు అంటే మీ నాన్న ఉన్నారా పిల్లలు ఎంతమంది మీ నాన్న అది రాసుకున్నారు కదా లీగల్ ఏజ్ కూడా నెక్స్ట్ ఎవరు అంటే అదే మీరు రాల్సింది ఒకవేళ ఒరిజినల్ అసైనీ చనిపోయింటే ఒరిజినల్ అసైన్మెంట్ ఎవరికైతే ఇస్తారు వాళ్ళు చనిపోయింటే వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు కరెక్ట్ చెప్పాలి మీరు ఒకరే ఉంటే ఒకరు ఇద్దరు ఉంటే ఇద్దరు పేర్లు చెప్పండి ఓకే
ఎకరా 20 క్వింటాలు రేపు కూడా కొద్దిగా ఈ రోజు మొత్తం కంప్లీట్ కాదు 97 లో మా ఫాదర్ కి 2 ఎకరాలు ఇచ్చారు అది అర్ధ ఎకరమే ఉంది సార్ సర్టిఫికేట్ కూడా అట్లే ఉంది అది అందుకనే మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ మీది ఒకటి మీకు అసైన్మెంట్ సర్టిఫికేట్